పూర్వం యూరప్ దేశాల్లో రైట్ ఆఫ్ ది ఫస్ట్ నైట్ అనే రూల్ ఉండేది. ఈ రూల్ కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురుతో అక్కడి రాజు లేదా జమీందారు మొదటి రాత్రిని అనుభవించేందుకు అనువుగా ఉండేది. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఎందరో రాజులు జమీందారులు వారి యొక్క లైంగిక కోరికలను తీర్చుకున్నారు. మరి ఇంతకీ ఈ రూల్ ఎవరు అమల్లోకి తెచ్చారు, ఎందుకు తెచ్చారు, దీని వెనకాల అసలు కుట్రేంటి మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లాల్సిందే. అది 1280వ సంవత్సరం. స్కాట్లాండ్ను పాలిస్తున్న 3వ అలెగ్జాండర్ చనిపోయాడు. అతనికి వారసులు కూడా లేకపోవడంతో ఆ రాజ్యంపై ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ యొక్క కన్ను పడింది. తన సైన్యంతో స్కాట్లాండ్ పైకి దండెత్తడానికి ముందు తెలివిగా స్కాట్లాండ్ సామంతరాజులను శాంతి చర్చలకని పిలిపించి అతి దారుణంగా చంపించాడు. దీంతో స్కాట్లాండ్ వాసులంతా ఎడ్వర్డ్కి బుద్ధి చెప్పాలనుకుని అతనిపైకి యుద్ధానికి వెళ్లారు. కానీ ఆ యుద్ధంలో వాడు ఓడిపోయారు. వ్యాలెస్ అనే ఒక యోధుని తండ్రి అన్న కూడా ఆ యుద్ధంలో చనిపోయారు. అయితే వ్యాలెస్ అప్పటికే చిన్నవాడు కావడంతో అతన్ని యుద్ధానికి తీసుకువెళ్లలేదు. తన అన్నని తండ్రిని చంపినటువంటి ఎడ్వర్డ్ని ఏ విధంగానైనా అంతం చేయాలని అతనిపైన అంతకంతకు పగను పెంచుకున్నాడు. ఇక వ్యాలెస్ 10 ఏళ్ల పాటు తన బాబాయ్ దగ్గరుండి కత్తిసాము, విలి విద్య ఇలాంటి మొదలైన అన్ని విద్యల్లో ఆరితేలాడు. 10 ఏళ్ల తరువాత తిరిగి తన రాజ్యానికి వస్తే అక్కడ ఒక వింత ఆచారం చూసి ఆశ్చర్యపోయాడు. స్కాట్లాండ్లో బ్రిటిష్ సంతతిని పెంచడానికి ఎడ్వర్డ్ ఒక కొత్త రూల్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే ప్రజలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే అందుకు పన్ను కట్టాలి, లేదంటే పెళ్లి కూతురు తన మొదటి రాత్రిని స్థానిక రాజు లేదా జమీందార్తో గడపాల్సి ఉంటుంది. ఈ నియమం వ్యాలెస్లో ఎడ్వర్డ్ పైన మరింత కసిని పెంచింది. ఎందుకంటే ఈ నిబంధన వ్యాలెస్ యొక్క పెళ్లి పైన ప్రభావం చూపింది. వ్యాలెస్ తన చిన్ననాటి స్నేహితురాలైన మురాన్ని ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకుంటే తన ప్రియురాల్ని జమీందారుల వద్దకు పంపాలనే ఆందోళన అతడిని వెంటాడేది. దీంతో వ్యాలెస్ మురాన్ని రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ ఒక రైతుగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఒకసారి బ్రిటిష్ వారు మురాన్ని రేప్ చేయబోతుంటే వ్యాలెస్ వారిని ఎదిరించాడు. దీంతో వారిద్దరిపైన అనుమానం కలిగి గ్రామాధికారికి ఈ విషయాన్ని చెప్పారు. తమ పెళ్లి విషయం తెలిస్తే శిక్ష తప్పదని భావించిన వ్యాలెస్ మురాన్ పారిపోతుంటే వారిని పట్టుకొని పన్నును ఎగ్గొట్టినందుకు శిక్షగా మురాన్ గొంతు కోసి అతి కిరాతకంగా చంపారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భార్యను చంపినందుకు వ్యాలెస్ రెబల్గా మారాడు. తన భార్యను ఏ విధంగా అయితే చంపారో అలాగే గ్రామాధికారిని చంపి తన పగని తీర్చుకున్నాడు. ఇదే వ్యాలెస్ను నాయకుడిగా మార్చింది. క్రమంగా గ్రామస్తులతో కలిసి బ్రిటిష్ వారికి చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. వ్యాలెస్కు బ్రూస్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. బ్రూస్ తండ్రి రాబర్ట్ బ్రూస్ తన కొడుకుని రాజు చేయడం కోసం ఎడ్వర్డ్తో చేతులు కలపాలి అని అనుకున్నాడు. కానీ ఎడ్వర్డ్ మాత్రం చిన్న బ్రూస్ వ్యాలెస్కి మిత్రుడు అవ్వడం వల్ల అస్సలు ఒప్పుకోలేదు. వ్యాలెస్ను చంపితే కానీ నీ కోరిక నెరవేరదు అని చెప్పాడు. దీంతో రాబర్ట్ బ్రూస్ తన కొడుక్కి నీ స్నేహితుడిని చంపు, తద్వారా నీకు రాజ్యం వస్తుంది అని ప్రేరేపించడం మొదలుపెట్టాడు. మరోవైపు వ్యాలెస్ను అంతం చేయడానికి ఎడ్వర్డ్ తన కోడలి ఇసబెల్లాను రంగంలోకి దించాడు. మొదట్లో టన్నుల కొద్ది బంగారం ఇస్తామని, పెద్ద రాజ్యానికి సామంతరాజును చేస్తామని ప్రలోభ పెట్టిన వ్యాలెస్ మాత్రం లొంగలేదు. ఇక్కడ ఇసబెల్లాను రంగంలోకి దించడానికి ఒక రీజన్ ఉంది. ఇసబెల్లా ఎడ్వర్డ్ కొడుకైన సెకండ్ ఎడ్వర్డ్ యొక్క భార్య. ఆవిడ ఫ్రెంచ్ రాజు యొక్క కుమార్తె. ఒకవేళ రాయబార సమయంలో కానీ ముందు కానీ ఇసబెల్లాకు ఏమైనా ఆటంకం కనుక ఎదురైతే ఆ వంకతో ఇసబెల్లా తండ్రి తరపు ఫ్రెంచ్ సైన్యం కూడా తనతో కలుస్తుందని, దాంతో వ్యాలెస్ను సులువుగా ఎదుర్కోవచ్చని భావించాడు ఎడ్వర్డ్. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది. ఇసబెల్లా వ్యాలెస్తో ప్రేమలో పడుతుంది, శారీరకంగా ఏకమై ఫలితంగా గర్భవతి అవుతుంది. ఈ విషయం ఎడ్వర్డ్కి కానీ ఇసబెల్లా భర్త అయిన రెండో ఎడ్వర్డ్కి కానీ తెలియదు. ఆమె రహస్యంగానే బిడ్డను మోస్తుంది. మరోవైపు 2 సార్లు రాయబారాన్ని పంపిన ఆ రాయబారం విఫలమవడం వల్ల ఎడ్వర్డ్ వ్యాలెస్తో కలిసి యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధంలో వ్యాలెస్ సైన్యం తలవంచిన వ్యాలెస్ ప్రతాపానికి ఎడ్వర్డ్ భయపడిపోయాడు. ఒకానొక సందర్భంలో ఎడ్వర్డ్ వ్యాలెస్ చేతికి చిక్కాడు. కానీ సరిగ్గా కత్తి ఎత్తి నరకబోతుంటే ఒక సైనికుడు అడ్డుకొని వ్యాలెస్తో భీకరంగా యుద్ధం చేసి ఎడ్వర్డ్ను తప్పించాడు. ఆ సైనికుడిని చంపబోతుంటే అతను తన మిత్రుడైన బ్రూస్ అని తెలిసి అతన్ని వదిలేస్తాడు. బ్రూస్ తన తండ్రి యొక్క బలవంతం మీద యుద్ధం చేస్తున్నాడు తప్ప అతనికి వ్యాలెస్ మీద ఎలాంటి పగలేదు. ఎంతైనా వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు కదా. కొన్ని రోజుల తర్వాత బ్రూస్ వ్యాలెస్తో కలిసి సామంతరాజులను ఒక్కటిగా చేసుకుని స్కాట్లాండ్ను ఇంగ్లాండ్ నుంచి విముక్తి కలిగించాలి అని అనుకుని చర్చల కోసం వ్యాలెస్ను పిలిపిస్తాడు.
అతను మంచి ఉద్దేశంతోనే పిలిపించిన సామంత రాజులు అప్పటికే ఎడ్వర్డ్ కు అమ్ముడుపోవడం వల్ల వారంతా కలిసి వాలెస్ ను బంధించి ఎడ్వర్డ్ కు అప్పగిస్తారు. అప్పటికే ఎడ్వర్డ్ అనారోగ్యంతో నోట మాటరాని స్థితిలో ఉంటాడు. ఎడ్వర్డ్ కొడుకు రెండవ ఎడ్వర్డ్ వాలెస్ ను ఉరితీసి తర్వాత తల నరకాలని ఆదేశించాడు. ఈ సమయంలోనే ఇసబెల్లా అడ్డుపడి వాలెస్ కు క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంటుంది. అందుకు రెండవ ఎడ్వర్డ్, ఇది నా తండ్రి యొక్క కోరిక, ఇందులో రాజి పడేది లేదని తేల్చేస్తాడు. ఇసబెల్లా పెద్ద ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళి, తన కడుపులో పెరుగుతుంది వాలెస్ ప్రతిరూపమని, నీ వంశం నీ కొడుకుతోనే అంతమవుతుందని, అతడి తర్వాత వాలెస్ వారసుడే ఇంగ్లాండ్ ను పరిపాలిస్తాడని చెప్తుంది. ఇది విన్నప్పటికీ ఎడ్వర్డ్ బయటికి చెప్పలేక తనలో తానే నలిగిపోయి చనిపోతాడు. ఇక వాలెస్ ను చిత్రహింసలకు గురి చేసిన సైన్యం అతన్ని ఉరితీసి చంపేస్తారు. వాలెస్ మరణం తర్వాత 1314లో రెండవ బ్రూస్ స్కాట్లాండ్ కు రాజయ్యాడు. ఎడ్వర్డ్ మరణం తర్వాత రెండవ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్కి రాజయ్యాడు. అయితే వాలెస్ చనిపోవడానికి పరోక్షంగా తానే కారణమని భావించిన అతని ఫ్రెండ్ రెండవ బ్రూస్ ఇంగ్లాండ్ యొక్క సామంత రాజులను సైనికులను సమావేశం పేరుతో పిలిపించి హత్య చేయించి స్కాట్లాండ్ కు ఇంగ్లాండ్ పాలకుల నుంచి విముక్తి కల్పించి తన స్నేహితుడి రుణం తీర్చుకుంటాడు. ఆ తర్వాత రెండవ ఎడ్వర్డ్ కూడా స్కాట్లాండ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇది ఫ్రెండ్స్ ఒక్క వివాహ పన్ను కారణంగా వాలెస్ పోరాట యోధుడిగా మారటం, ఎన్నో యుద్ధాలకు దారితీయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.